ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్కి పర్ఫార్మెన్స్ రోల్స్ బాగా సెట్ అవుతాయి. అలాగే ఆమెను ఏరికోరి కంచె సినిమా కోసం ఎంచుకున్నారు. ఆ సినిమాలో సీతాదేవి పాత్రలో అంత చక్కగా ఒదిగిపోయింది ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలే దక్కాయి. ఓం నమో వెంకటేశాయ సినిమాలోనూ శ్రీవారి భక్తురాలి పాత్రలో చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ప్రదర్శించింది. పాత్రల పరంగా ఆమెకి ఆ సినిమాలతో మంచి ఆదరణ దక్కింది. అయితే ఆ తర్వాత అమ్మడు గ్లామరస్ రోల్స్ పై కాన్సన్ట్రేషన్ చేసింది. వెచ్చల విడి గ్లామర్ ప్రదర్శన చేసేసింది. ఇటీవల విడుదలైన నక్షత్రం సినిమాలో బీచ్ సాంగ్తో రెచ్చిపోయింది. జయ జానకి నాయక సినిమాలోనూ గ్లామర్ ప్రదర్శన రంజుగానే చేసింది బ్యూటీ. అయితే ఇప్పుడు మళ్లీ పర్ఫార్మెన్స్ రోల్స్ వైపు దృష్టి సారించిందని తెలుస్తుంది. అయితే తాను అనుకుంటే సరిపోదు కదా, ఎలాంటి అవకాశాన్నైనా అందిపుచ్చుకుని దాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా ఉండాలి. తాజాగా ప్రజ్ఞా జైస్వాల్ కి మెగా ఆఫర్ దక్కిందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో ప్రజ్ఞా ఛాన్స్ దక్కించుకుందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కంచె సినిమాలో ప్రజ్ఞా పర్ఫార్మెన్స్ కి మెచ్చి మెగాస్టార్ సినిమాకి ఈ ముద్దుగుమ్మని ఎంపిక చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రజ్ఞా దశ తిరిగినట్లే.